ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఐసోలేషన్లో ఉన్నారు. నిపుణులైన వైద్య బృందం ఆయనకి చికిత్స అందిస్తోంది. కాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో జరిగిన భారీ బహిరంగ సభలో చాలాసేపటి వరకు మాస్కు లేకుండానే ఉన్నారు. స్టేజ్ మీద టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చేతులు కలుపుతూ సన్నిహితంగా ఉన్నారు. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సైతం మాస్కు ధరించలేదు. భగత్ సహా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అదే సభలో మాస్కు లేకుండా ఎక్కువసేపు గడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా ఇక్కడే సోకి ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది.